ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అనే విషయం నుంచి ఎక్కువగా దీని గురించి డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మండలిలో పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలని భావిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే మండలిని రద్దు చేసి బిల్లును కేంద్రానికి పంపిస్తామని పట్టుదలకు పోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అయితే మండలి రద్దు జగన్ చెప్పినంత సులువా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అది సులువో కాదో కానీ జగన్ మాత్రం ఈ వ్యవహారంలో ఇబ్బంది పడతారని అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఇప్పుడు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి వెంకటరమణ సహా దాదాపు 40-50 మందికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని విజయసాయిరెడ్డి జగన్ పదే పదే హామీలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి నేతలు ఇప్పుడు ఊహించిన విధంగా షాకులు తినే పరిస్థితిలో లేరంటున్నారు. భారీగా వైకాపా నేతలు ఎమ్మెల్సీ పదవులపైన ఆశలు పెట్టుకున్నారంటున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవులన్నీ కూడా జగన్ తన అనునయులకు పంచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా ఇవ్వడానికి ఏమీ లేని పరిస్థితి ఉందని, దాన్ని ఇప్పుడు చంద్రబాబు తనదైన స్టైల్లో మార్చుకున్నారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టి 3 రాజధానుల బిల్లు పాస్ కానివ్వకుండా చేయడానికి తమ వద్ద ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్తో ఆయన ఈ వ్యవహారం చెప్పారని తెలుస్తోంది. శాసన మండలిలో రూల్ 71 మీద చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీడీపీకి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. మొత్తం 32 మంది టీడీపీ సభ్యులు కాగా ఒక రాజీనామా చేశారు. ఇద్దరు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ఓటేశారు. ఇద్దరు సమంతకుమణి, శత్రుచర్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. మండలిలో రూల్ నెంబర్ 71 విషయంలో తమ 19 ఎక్కించుకోవడంతో టీడీపీ నేతలు ఆనందంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చంద్రబాబు ముచ్చరించారు. ప్రభుత్వం సాంకేతికంగా నైతికంగా కూడా ఓడిపోయింది. బిల్స్పై కూడా చర్చ పెట్టకూడదు. బిల్స్పై ఓటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా మాకు మద్దతుగా నిలుస్తారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదు. మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. నేటి ఓటింగ్తో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన మళ్ళీ ఎలా గెలిచే అవకాశం ఉంది అంటూ నేరుగా చంద్రబాబు తన గురించి, జరిగిన వ్యవహారాల గురించి ఢిల్లీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారని తెలుస్తోంది.